శ్రీ కాళికాదేవి తాంత్రిక జ్యోతిష్యాలయం ప్రధాన తాంత్రిక కాళికాదేవి ఆరాధనలు పీకే శాస్త్రి గారు మీ జీవితంలోని అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతారు స్త్రీ పురుషుల వశీకరణం భార్యాభర్తల వశీకరణం ప్రేమ వశీకరణం చేయబడదు ఫోన్ సెవెన్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకి పాన్ ఇండియా రెబల్ స్టార్ అభిమానులకి మధ్య సోషల్ మీడియా వేదికగా వార్ నడుస్తోంది వీడు నిజంగానే ఎన్టీఆర్ ప్రభాస్ అభిమానులైన వాళ్ల ముసుగులో ఇంకెవరైనా ఈ వివాదానికి తెరలేపారా ఏమో కానీ ఎన్టీఆర్ మీద ప్రభాస్ మీద విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుందనేటింట్లో ఎన్టీఆర్ అంటే యాక్టింగు డాన్సు డైలాగ్ డెలివరీ దాంతోపాటు సింగింగ్ ప్రభాస్ అంటే కటౌటు సిగరెట్లు ఆల్కహాల్ అంటూ యంగ్ టెగర్ ఎన్టీఆర్ అభిమానులు చెప్తుంటే తాగి తాగి ఖమ్మం దగ్గర యాక్సిడెంట్ చేసినోడంటూ ఎన్టీఆర్ మీద ప్రభాస్ అభిమానులు రివర్స్ అటాక్ షురూ చేశారు సో ప్రభాస్ అంటే యాక్టింగ్ కటౌట్ స్క్రీన్ ప్రజెన్స్ ఇంటెన్సిటీ అంటూ ప్రభాస్ అభిమానులు చెప్పుకొస్తున్నారు ఎన్టీఆర్ని పొట్టోడు అని రాగింగ్ చేస్తున్నారు సోలోగా ప్రభాస్ పాన్ ఇండియా హిట్ కొడితే రామ్ చరణ్ సినిమా ట్రిబుల్ ఆర్లో సైడ్ క్యారెక్టర్ ఎన్టీఆర్ చేశారంటూ ప్రభాస్ అభిమానులు విమర్శించడం గమనార్హం ట్రిపుల్ ఆర్ సినిమా గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్న వేళ ఈ పంచాయతీ ఎందుకు అనేదే అందరి మాట ఆయా హీరోల అభిమానులు ముసుగులు కొందరు చిత్ర విచిత్రమైన వివాదాలు తెరపైకి తీస్తున్నారు సో ఏదేవైనా నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ గురించి అసలు ప్రభాస్ ఫ్యాన్స్కి మధ్య ఎందుకు అనేది అర్థం కావడం లేదు అసలు వీళ్ళిద్దరికీ ఏ రకమైన గొడవ ఉంది అసలు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ అని ప్రభాస్ ఫ్యాన్లని ఇలా ఒకరి మీద ఒకరు విద్వేషాలు చేసుకున్న వాళ్ళు అసలు సెలబ్రిటీస్కి ఫ్యాన్సే కాదు ఎందుకంటే ఎప్పుడూ మిగతా హీరోలకి కూడా రెస్పెక్ట్ ఇస్తేనే వాళ్ళ హీరోకి కూడా రెస్పెక్ట్ దొరుకుతుంది ఏమాత్రం లాజిక్ తెలియకుండా నేను వాళ్ళ ఫ్యాన్ని వాళ్ళు అలాంటి వాళ్ళని ఇలాంటి వాళ్ళని తిడితే నీ హీరోని ఇంకొకరు తిడతారు అది బాగుంటుందా ఈ సింపుల్ లాజిక్ని మిస్ అయ్యి చెత్త పనులు చేసి స్టార్ హీరోలకే తలవంపులుగా మారుతున్నారు ఫ్యాన్స్ మొత్తానికి ఈ ట్రోలింగ్ విషయంలో ప్రభాస్ కానీ ఎన్టీఆర్ కానీ స్పందిస్తారేమో చూడాలి